చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము. సో అలనాటి మధుర గీతాలు వినుకుంటూ మనం పని చేసుకుందాం అనుకో, అసలు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. సో ఇవాళ మన కిచెన్ లో నాటుకోడి చికెన్, కంట్రీ కోడి అంటారు, బాయిలర్ కోడి అంటారు, అది మన ఏఎంసి కుక్వేలో ఎంత ఫాస్ట్ గా, ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా, యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనము ఏఎంసి కుక్వేలో ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా మనము నాచురల్ గా చికెన్ లో ఉండే వాటర్ తోని మనము ఇవాళ కుక్ చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎన్హాన్స్ యువర్ కుక్వేర్ విత్ ఏఎంసి సెక్విక్ లిడ్. మనము రైట్ టెంపరేచర్ లో కుక్ చేసుకున్నప్పుడు వి ప్రిజర్వింగ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అండ్ టేస్ట్ ఇన్ యువర్ ఫుడ్. ఇవాళ మనము కంట్రీ కోడి, నాటుకోడి చికెన్ మన ఏఎంసి సెక్విక్ లిడ్ తోని ఎంత ఫాస్ట్గా, ఈజీగా కుక్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. దీంట్లో సాఫ్ట్ విండో అండ్ టర్బో విండో ఉంటుందండి. సో సాఫ్ట్ వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాము. టర్బో వచ్చేసి మనం నాన్ వెజ్ కానీ పల్సెస్ కానీ కుక్ చేసుకున్నప్పుడు మనం టర్బో విండో యూస్ చేసుకుంటాము. సో 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి. 24 డయామీటర్ సూపర్ హై అంటారండి. దీంట్లో మనం చికెన్ చేసుకుంటాము నాటుకోడి. సో ఫస్ట్ మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసేసుకున్నాను. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ మనకి ఫ్రై అయిపోయిందండి. కొంచెం సాజీరా వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం బే లీఫ్, బగారా అంటారు, 1 నిమిషం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ 1 కేజీ మనకి చికెన్ కి సరిపోతుంది. చక్కగా మనకి ఇది ఫ్రై అయిపోవాలండి. మంచి బ్రౌన్ కలర్ గా రావాలి ఆనియన్స్. ఇది ఫ్రై అయ్యేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. సో చికెన్ లో ఎప్పుడైనా కానీ ఫ్రెష్ మసాలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అది మనకి ఫ్రై అయిపోతుంది. ఈలోపు మనం మసాలా తీసుకుందాము. అలాగే మనము ఎండుకొబ్బరి తీసుకుంటామండి. ఎండుకొబ్బరి మనము స్టవ్ మీద అంటే ఫ్లేమ్ తోని మనము ఇది కాల్చుకోవాలి. స్టవ్ పైన కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి మనము. సో దీంతోనే మనకి టేస్ట్ వస్తుందండి చికెన్. సో ఇలా చక్కగా మనము కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియా వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం సాజీరా. నెక్స్ట్ ఒక 2 3 లవంగాలు, మిరియాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం చెక్క, 2 ఇలాచీ, కొంచెం జీరా. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనము ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయాయండి. సో దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని దీన్ని పౌడర్ చేసుకుంటాము. ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత కాజు వేసుకుంటామండి. కొంచెం కాజు వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుంటాం. సో ఆనియన్స్ మనం చక్కగా ఫ్రై అయిపోయాయండి. మనకి బ్రౌన్ కలర్ లో రావాలి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామండి. పేస్ట్ కూడా మనకి ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతాకు, మెంతాకు వేస్తే బాగుంటుందండి చికెన్ లోకి. నెక్స్ట్ కొంచెం పుదీనా. నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీ. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఏఎంసి కుక్వేర్ లో చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి.
నాటుకోడి చికెన్ చాలా ఫాస్ట్ గా అవుతుంది మనకి 10 నిమిషస్ లో చికెన్ అయిపోతుంది చికెన్ వేసేసుకున్నామండి దీంట్లో ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం చికెన్ వేసుకుంటాము నెక్స్ట్ కారము నేను 3 టేబుల్ స్పూన్ వరకు వేసానండి చూసుకొని వేసుకోవచ్చు చికెన్ లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ లాస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి సో మనం పౌడర్ చేసుకుంటే ఇలా వచ్చిందండి సో ఇలా రావాలి సో నెక్స్ట్ మనం దీంట్లో వేసేసుకుంటాము ఈ పౌడర్ ని మనం చూసుకొని వేసుకోండి నేను 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఫాస్ట్ కుకింగ్ లిడ్ ఉంది కదా అది పెట్టేసుకోవాలి అంతే मन चिकन मसाला वेक कदा मन पौडर चुस्क मसाला उदा अभी मैं दींप वेसको वेसको तरवा मैं दींप वाटर ऐडी जस्ट हाफ ग्लास अंत वेसको तरह फास्ट कुकिंग लिड कदा अभी पटेक सो इध फास्ट कुकिंग लिड मैं पटेक सो चिकन मन की अंत कंट्री चिकन का बट्टी मन की टर्बो मीद वर की रावाली विंडो वो सो जस्ट प्रेस तीनी लॉक चेसुकोवडमे अंत मन मीडियम टू हाई फ्लेम लो पेट्टुकुंटामु सो टर्बो मीद वर की वच्चेसिंदी इंडिकेटर अंत फास्ट गा वच्चेसिंदो जस्ट 4-5 मिनट्स लो वच्चेसिंदी सो इक्कड मन की स्टीम रिलीज अवुतुंदी सो ई टाइम लो मनम स्टव ऑफ चेसुकोवाली कंप्लीट स्टीम आगेपोन तरह मन लिड ओपन चेयल चुदा मन चिकन एला आई चूँ साफ्ट कुको चिकन सारी टेस्ट चूसकोनी साल्ट चेक सर्विंग बाउल वेसे मन कंट्री कोडी चिकन रेडी आहा ये मिरुचि तिनरा मई मरचि रोजू तिन्ना मरी मोजे तीरनिदि अनुकुंटु सरदा सरदागा वंट चेसुकुंटु तिन्नामनुकोंडि सो बरिगा उंटुंदि मीकु ई रेसिपी नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారండి బై బై టేక్ కేర్